Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. మేడం మీరు గమనించారో లేదో, ఈ ఏడాది మీకు బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఆంధ్ర నుంచే వచ్చారు. ఏమిటో? Yes, yes, you are correct. Sorry, నా బర్త్డేకి రెండు రోజుల ముందు నుంచే విజిటర్స్ తాకిడి ఎక్కువైంది. ఎటు చూసినా ఏపీ ఎమ్మెల్యేలు మంత్రులే కనిపిస్తున్నారు. హలో హలో మేడం, నీలాంటి లేడీని చూడం అధికారం నీ సొత్తు కాదన్న వాడి పని చిత్తు. వేసావుల ఎత్తుకు ఎత్తు వచ్చారు జనం యావత్తు. అవును మేడం, ఏపీ సీఎం కిరణ్ కుమార్ గారు కూడా. ఏమిటో, అక్కడ భారీ వర్షాలు పడుతున్నా లెక్క చేయకుండా ఢిల్లీ వచ్చి మీకు బర్త్డే విషెస్ చెప్పి వెళ్ళారు మేడం. ఆఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, బట్ ఏపీసీఎం మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే ఉంటే అక్కడ ప్రజల్ని పట్టించుకునే దేవరు. అదేమిటి మేడం అలాగంటారు? అసలు ఈ సుదినం కోసం మేము ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నావో మీకు తెలుసా? ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి ఆంధ్రప్రదేశ్ పాలన మీ చేతిలోకి వచ్చినందుకు, ఆ నాయకులంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నందుకు ఏఐసిసి పెద్దలు చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. ఏమిటో, ఎనీవే ఇంటి దగ్గర ఇంత మందిని కలుసుకుని మాట్లాడటం నాకు చిరాగ్గా ఉంది. విజిటర్స్ అందరిని పార్లమెంట్ కొచ్చి కలవమని చెప్పు. పార్లమెంట్ కా? అక్కడ మీరు ఇంకా బిజీగా ఉంటారు కదా మేడం, అక్కడ ఎలా వీలవుతుంది? బిజీయా పాడా, వెళ్ళినా కాసేపటికే వాయిదా పడిపోతుంటే పార్లమెంట్ లో బిజీ ఏమిటి నా బందా? ఇవాళ రేపు నేను ఇంటి దగ్గర కన్నా పార్లమెంట్ లోనే ఫ్రీగా ఉంటున్నాను, అందరిని అక్కడికి వచ్చి కలవమని చెప్పు. నిన్ను నమ్ముకున్నాము, నీ వెంట తిరుగుతున్నాము, అవకాశం ఉన్నప్పుడు మరువ వద్దు మమ్మెప్పుడు. ఓకే మేడం, ఇవాళ లాస్ట్ విజిటర్ ఒక ఆయన మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఆయనతో మాట్లాడి పంపించేస్తే ఓ పని అయిపోతుంది. ఏమిటో? సరే రమ్మను. నమస్తే మేడం, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వెరీ నైస్, వెరీ నైస్. మీరు కూడా ఆంధ్ర నుంచే వచ్చారన్నమాట. ఇవాళ రోజంతా ఏపీ వాళ్ళని కలవడంతోనే గడిచిపోయింది. ఇంతకీ మీరెవరు? నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ప్రతినిధిని మేడం. మీరు అంగీకరిస్తే మీకు ఘన సన్మానం చెయ్యాలని నిర్ణయించాం. ఆ సభలో మీకు ఒక విమానాన్ని గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము. What nonsense you are talking! సన్మానాలకి గిఫ్ట్లకి నేను ఆమడ దూరంగా ఉంటానని మీకు తెలియదా? ఇక మీరు వెళ్ళవచ్చు. చాలా కోపడకండి మేడం, మీరు మాకు ఎంతో మేలు చేశారు. ఆ కృతజ్ఞతతోనే మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. కాదనకండి ప్లీజ్. నేను మీకు మేలు చేశానా? ఎప్పుడు, ఎక్కడ? ఉట్టి మేలు కాదు మేడం, చాలా బీభత్సమైన మేలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు మా ఢిల్లీ ఫ్లైట్లు సగానికి సగం ఖాళీగానే ఉండేవి. పొలిటికల్ లీడర్లు చాలా తక్కువగా వచ్చారు దీన్ని సిగదరగా. దాంతో మేం బాగా నష్టాల్లో కూరుకుపోయాం మేడం. కానీ ఒక్క ఏడాదిలో
దాని సిగదొరగా మా దోస తిరిగిపోయింది మేడం. ప్రతిరోజు మా ఢిల్లీ ఫ్లైట్లు రాజకీయ నాయకులతో కీటకీటలాడిపోతున్నాయి. మా ఎయిర్పోర్ట్ అయితే దాని సిగదొరగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక్కటో నెంబర్ ప్లాట్ఫామ్ లా మారిపోయిందంటే నమ్మండి, ఇదంతా మీ పుణ్యమే మేడం. అందుకే ఈ సన్మానం. కాదనకండి, ఒప్పేసుకోండి ప్లీజ్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ అవుట్.